హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో అంకమ్మ తల్లి పునఃప్రతిష్ఠ జరిగిందనమాట. ఆ రోజు వ్లాగ్ అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. వేస్తుంది కాలు కాలుతాయి వచ్చి నీ చెప్పలా పత్తి కూడా తీయాలే. టెంపుల్ లోపలికైతే ఫోన్ తీసుకెళ్లేదండి. తర్వాత ఇంకేమైనా దర్శనం అయిపోయాక ఇంటికి వచ్చాము. భోజనాలు అనేది మా ఇంటి పక్కన పెడుతున్నారనమాట. కాకపోతే ఇవన్నీ మా ఇంట్లో ఎందుకు పెట్టారంటే నంబూరు శంకర్రావు గారు కూడా భోజనానికి వస్తున్నారని చెప్పి సపరేట్గా పెట్టాలని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు. వాళ్ళకైతే మా ఇంట్లో భోజనాలు అయితే పెట్టారు. ఆ వీడియో క్లిప్స్ అయితే ఇందులోనే యాడ్ చేస్తున్నాను, చూడండి. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి అనమాట. వీడియో తీసి ఇది 1 మంత్ బ్యాక్ అనమాట, అందుకని కొన్ని అయితే మిస్ అయిపోయాయి.
కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో పెట్టారు కదా, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా ఇంకా అక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే భోజనం చేస్తాము అందరము. అక్కడ బాగా రష్గా కూడా ఉంటుంది, అయితే ఇంట్లోనే అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి పిల్లలకి పెట్టేసి మేమైతే తిన్నాము. వెరైటీస్ అయితే చాలా బాగా చేశారు, టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది అన్నమాట. టెంపుల్ కూడా బాగుంది. ఇంకొకసారి క్లియర్ కట్గా అయితే వీడియో అయితే తీస్తానన్నమాట. ఇది ఏప్రిల్ 1st వీక్లో జరిగిందనమాట. ఏప్రిల్ 1st వీక్ అయినా కానీ ఎండ అయితే బాగుందనమాట. అందరు వాటర్ చూసుకుంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ నంబూర్ శంకరా గారు వాళ్ళ కొడుకు వచ్చాడనమాట. అంటే అందరూ ఒకసారి రావట్లేదు, వన్ బై అట్లా వస్తూ ఉన్నారు. ఇంకా ఎవరన్నా ఇట్లాగా వస్తే కనుక అందరికీ మా ఇంట్లోనే ఇట్లా పెడుతూ ఉన్నారనమాట. ఇంకా అందరూ జనంలో పెట్టడం అంటే కష్టం కదా వాళ్ళకి, అందుకని సపరేట్గా తీసుకొచ్చి ఇక్కడ అయితే పెడుతున్నారనమాట. అది కూడా చూపిస్తాను చూడండి, మా ఇంటి పక్కన ఇట్లాగా ఖాళీ ప్లేస్ ఉంటుంది పొలములాగా. ఇంకా అక్కడైతే పెడుతున్నారు చూడండి, జనం అయితే బాగా ఎక్కువ ఉన్నారు కదా. ఇంకా మేము కూడా ఇంట్లో అయ్యానే బెటర్గా తినేసామన్నమాట వాళ్ళ వల్ల. ఇంకా అక్కడికి వెళ్లకుండా గుడి ప్రతిష్ట అంటే ఇంకా అందరూ వస్తూ ఉంటారు కదా. చాలా బాగా అయితే జరిగిందనమాట. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి.